Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో పేదలకు ప్రవేశం. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు. అమరావతికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసింది. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. రాజధాని పరిధిలోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలలో పేదల ఇళ్ల కోసం జోనింగ్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళగిరి మండలం కృష్ణయ్యపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో R5 జోనింగ్ ఉంటుందని చెప్పింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు తూళ్లూరు మండలంలోని మండలం ఐనవోలు గ్రామాల్లోనూ R5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 28,000 మంది పేదలకు అక్కడ ఇళ్ల పట్టాలకు నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ మార్చరాదని రైతుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ CRDA కమిషనర్కు వినతి పత్రాలు అందిస్తున్నారు. గతంలోనే అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా న్యాయపరమైన చిక్కుల కారణంగా సాధ్యపడలేదు. CRDA చట్ట సవరణ బిల్లును కొద్ది రోజుల క్రితమే గవర్నర్ ఆమోదించారు. R5 జోన్పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి 15 రోజుల గడువు ఇచ్చింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు CRDAకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించింది. తాజాగా తీసుకువచ్చిన R5 జోన్తో రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు నిర్ణయం అమలు చేస్తోంది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన తరువాత ప్రభుత్వం ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. కృష్ణాయపాలెం, ఐనవోలు, మందడం, కురగల్లులో 900 ఎకరాలను U1 రిజర్వ్ జోన్, C5 రీజనల్ జోన్, 13 నాన్ పొల్యూటింగ్ జోన్, టౌన్ జోన్, ఎడ్యుకేషనల్ జోన్, సైబర్వుడ్ జోన్గా ప్రతిపాదిస్తూ ప్రకటన జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసేందుకు స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ ఇప్పటికే ప్రభుత్వం CRDA చట్ట సవరణ చేసింది. దానికి అనుగుణంగానే పేదల ఇళ్ల స్థలాల కోసం స్పెషల్ జోన్పై ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేస్తూ CRDA జారీ చేసిన పత్రికా ప్రకటనపై రాజధాని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ మార్చరాదని CRDA కమిషనర్కు స్థానిక పంచాయతీ కార్యాలయాల్లో రైతులు వినతి పత్రాలు అందజేశారు. ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ వ్యవహారంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.